హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో మనము మార్నింగ్ నుండి యాక్షన్ సాంగ్స్తో, మంచి మంచి లెసన్స్తో, మ్యాజిక్ షోతో, ఇంకా టాలెంట్ షోతో మనం చాలా ఎంటర్టైన్ అవుతున్నాం కదా. సో నాకు ఎవరో చెప్పారనమాట, ఎవరో వస్తున్నారని. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఒకసారి వాళ్ళని బయటకు పిలుద్దామా? ఏ, ఎవరో వస్తున్నారు. ఎక్కడో చూసినట్టుంది. ఎవరైనా వస్తే నాకు చెప్పండి, ఎవరైనా వస్తే నాకు చెప్పండి ప్లీజ్. ఎక్కడో చూసినట్టుంది. ఎవరు, ఎవరది, ఎవరది, బయటకు రండి. ఏయ్, ఎవరు, 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 బయటకు రండి. ఎక్కడో చూసినట్టుంది. ఏ డుంబు, ఏ డుంబు, ఎవరది, ఎవరు పిలుతున్నారు నన్ను? ఎవరా, ఎవరా పిలిచింది నన్ను? నువ్వా, నువ్వా, ఎవరు పిలిచారు, ఎవరు పిలిచారు, చెప్పండి, చెప్పండి, చెప్పండి. డుంబు ధన్యక్క. డుంబు ఎలా ఉన్నావు? చుట్టుమ చేయకు. డుంబు చేయకు. ఎలా ఉన్నావు? చేయకు. అసలు నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు డుంబు, ఎప్పుడు వచ్చావు? ఏం చెప్పమంటావు అక్క నా బాధ. నేను రాను 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 అంటే నువ్వు రావాలి రావాలి అని చెప్పి ఈడ్చుకొని తెచ్చి పడేశారు ఇక్కడ. ఎవరు ఈడ్కొ, ఎవరు ఈడ్చుకొచ్చేశారు? ఇంకెవరక్క, మా మమ్మీ. అవునా? నువ్వు ఎందుకు రావు ఇక్కడికి? ఎందుకు బాధేస్తుంది నీకు? ఇక్కడ ఎంత మేము ఎంజాయ్ చేస్తున్నాం తెలుసా? యాక్షన్ సాంగ్స్, బైబిల్ స్టోరీస్, మ్యాజిక్ షోస్, టాలెంట్ షోస్, ఇంకా అందరికన్నా ఎక్కువ గేమ్స్ కూడా ఆడుతున్నాం తెలుసా మేము. ఓ ఓ ఓ ఓ, ఓల్డెన్ ఓల్డెన్, ఒక మినిట్ ఆగు. ఏంటి, వీళ్ళందరూ యాక్షన్ షోల కోసం, దీనికోసం వచ్చారు అనుకుంటున్నావా? నువ్వు మరీ పిచ్చుతాను అక్క. వీళ్ళు నాలాగే ఈడ్చుకుని వచ్చి తెచ్చి పడితే వచ్చారు ఇక్కడికి. ఫ్రెండ్స్ నిజమా, మిమ్మల్ని ఈడ్చుకుని వచ్చి పడేశారా? మా పిల్లలు, అబద్ధాలు చెప్పకండి, మీరు నిజం చెప్పండి. నిజమే కదా అక్క? అబద్ధం చెప్తున్నారు అక్కలు. నిజమే చెప్తున్నారు. డుమ్ము నీలా కాదు, మేమందరం మంచి వాళ్ళం, మేము ఏసై బిడ్డలము అక్క. ఏసై బిడ్డలు కూడా అల్లరి చేస్తారు అక్క. అల్లరి చేస్తారు? నువ్వే అల్లరి చేస్తున్నావు. నువ్వు ఎందుకు గట్టి గట్టిగా అరుస్తున్నావు? ఇలా ముట్టుకుంటుంటే అరుస్తున్నావు. నేను అల్లరి చేస్తానా? అల్లరి నేనా? నువ్వే నేనా? నువ్వే. నేను అల్లరి చేయట్లేదు, చేయట్లేదు. నువ్వు గట్టి గట్టిగా అరుస్తున్నావు అక్క. కావాలంటే చూడక్క, వాళ్ళు కూడా గట్టి గట్టిగా అరుస్తారు. దేవునికి స్తోత్రం. అదిగా అక్క చూసావా, వాళ్ళు నీలాగేం అల్లరి చేయరు. వాళ్ళు అల్లరి చేయడానికి రెడీ కాదు. వాళ్ళు వేసే మాటలు విందాక రెడీ తెలుసా నీకు? అసలు ఎప్పుడు అల్లరి చేయడమే. అసలు నువ్వు ఏంటి నువ్వు? అసలు జుట్టుమే చేయక అక్క. నా జుట్టు చూసావా ఎలా ఉందో? అసలు నాలాంటి అంత ఫ్యాన్సీ కటింగ్ ఎవరికి ఉండదక్క. అసలు చూడు, వెనక్కి చూడు, మొత్తం అంతా ఎలా డెక్కేశారు. సైడ్ను కూడా డెక్కేమన్నానక్క, కానీ తీయలేదు. ఏం చేస్తాం? అయినా నా హెయిర్ చూడక్క, నూడిల్స్లో ఎలా ఊగుతుందో. అసలు నాలాంటి హెయిర్ స్టైల్ ఇక్కడ ఎవరికైనా ఉందా? ఉంటే చూపించక్క. ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఆ పిచ్చుకల గుడికి, ఆ పిచ్చుకలు కూడా మళ్ళీ బాగుందంట, దానికి మళ్ళీ ఫ్యాన్స్ అంట. ఏంటి, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. అయినా ఏంటి డుమ్ము ఇలాగొచ్చావు అక్క? చూడక్క, వీళ్ళందరూ ఎలా ఎలా అల్లరి చేస్తున్నారో. వాళ్ళు ఏం అల్లరి చేయరు అక్క. అల్లరి చేస్తున్నారక్క? చేయరు చూడు, ఎంత కూర్చున్నారు చూడు. నీలా కాదు, వాళ్ళు ఏం అరవరు నీలాగా. పిల్లలు అల్లరి చేయడానికి ఎంతమంది రెడీ? అదిగా అక్క చూసావక్క ఎలా అరుతున్నారు. ఫ్రెండ్స్ మీరు అల్లరి చేయడానికి రెడీయా? చూడు ఇప్పుడు నీ అల్లరి చేయడా, అల్లరి చేయడానికి రెడీ అంటే కొంతమంది రెస్పాన్స్ ఇచ్చారు. ఇప్పుడు చూడు, ఆర్ యు రెడీ టు లిసన్ టు గాడ్స్ వర్డ్స్? బాగైందా చూసావా? లేదక్క, నేనే అల్లరి చేయట్లేదు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు.
నేను అలర్ చేస్తానా? ఎవర్రా అన్నదే? ఎవర్రా అన్నదే? కొడేస్తాను మళ్ళీ. ఎవర్రా అన్నదే? అలర్ చేస్తానండి అక్క. నేను అల్లరి చేయట్లేదు అక్క. నువ్వు అల్లరి చేస్తున్నావు. వీళ్ళు అల్లరి చేస్తున్నారక్క. వీళ్ళు ఏం అల్లరి చేయట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలైనా? ఏం చేయమంటావు అక్క? ఏంటి? పొద్దున్న నుంచి బాధపడుతున్నాను అక్క నేను. బాధ? వీళ్ళందరినీ అల్లరి చేస్తున్నావు అంటున్నావు, అదొక బాధ. ఓకే, వేరే బాధ అంటున్నావు ఏంటి? ఏం బాధ వచ్చింది నీకు? ఏం చేయమంటావు అక్క? ఏడవ కుటుంబు, ఏమైంది చెప్పు అక్క. ఇంట్లో మా ఫ్రెండ్ వదిలేసి వచ్చానక్క. నీ ఫ్రెండ్ని వదిలేసి వచ్చావా? అవునక్క. మా ఫ్రెండ్ భోజనం తిన్నాడో లేదో, ఎవరైనా పెట్టారో లేదో బాధేస్తుందక్క. ఫ్రెండ్స్ డుంబో ఏదో ఫ్రెండ్ ఉన్నాడు అంటున్నారు కదా, తీసుకురమ్మని చెప్దామా పోనీ? ఏడుస్తున్నాడు కదా, బాధేస్తుంది కదా. సరే డుంబో, నువ్వు మీ ఫ్రెండ్ని తీసుకురా, మేము ఇక్కడే వెయిట్ చేస్తాంలే. తప్పదు కదా, వెళ్ళి బాధపడుతున్నావు కదా, వెళ్ళి తీసుకురా పో. తీసుకురానా? ఆ ఫ్రెండ్ ఎవరో భోజనం పెట్టాలంట. ఏంటో ఆ ఫ్రెండ్ ఎవరో చూడడానికి మీ అందరు రెడీయా? బా, అసలే టైం అయిపోతుంది. ఏ డుంబో, అక్క. ఆ డుంబో, నీ ఫ్రెండ్ ఏడి వచ్చాడక్క? ఇగా పక్కన ఉన్నాడక్క. ఎక్కడ? మాకేం కనబట్టలేదు. మళ్ళీ నాతో దాగులు మూట్లు ఆడాడు అనుకో మీ ఫ్రెండ్. రే రారా బయటికి, రే రారా బాబు, పరువు తీసేస్తున్నావు నువ్వు ఒకడే. ఎంత బిల్డప్ ఇచ్చాను రా నీ గురించి, బయటికి రారా. రే ప్లీజ్ రా, దండం పెడతాను, బయటికి రారా నువ్వు. మేమందరం చాలా అక్క. ఇదిగో అక్క వచ్చాడు నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. నీకు నా పేరు తెలుసా? ఏదో ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? ధన్య, నువ్వు నన్ను మర్చిపోయావా? ధన్య, నువ్వు మర్చిపోయినా. అక్కడున్న పిల్లెవ్వరు మర్చిపోరు, వాళ్ళందరికీ నేను ఫ్రెండ్. హాయ్. ఏంటి నువ్వు నాకు ఒక్కడవే కదరా ఫ్రెండ్వే, వీళ్ళందరికి కూడా ఫ్రెండ్వేనా? డుంబు, నేను నీకు ఒక్కడికే కాదు డుంబు, నేను ఇలా అందరికీ ఫ్రెండే. నాకు ఒక్కడే ఫ్రెండ్ అనుకున్నాను రా. ఏంటి ఫ్రెండ్స్, నిజమా? మీరందరు ఫోన్ ఫ్రెండా? అందరూ అబద్ధాలు ఆడుతున్నారక్క. మా పిల్లలేం అబద్ధాలు ఆడరు నీలాగా. అయినా వీడు నాకు ఎంత బెస్ట్ ఫ్రెండో తెలుసక్క. అంత బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడా నీకు? పొద్దున్నుంచి సాయంత్రం దాకా వీడు లేకపోతే గడవదక్క నాకు రోజు. అక్క ప్రతి ప్లేస్లో, డైనింగ్ టేబుల్ దగ్గర, బెడ్రూమ్లోన, వాష్రూమ్లో కూడా వీడు నాకు కావాలక్క. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? ఆగండి ఆగండి ఆగండి. మరి నువ్వేంటి, నీ ఫ్రెండ్ ఫోన్ అన్నావు, మరి ఫుడ్ అంటున్నావేంటి? ఫుడ్ పెట్టాలంటున్నావేంటి? అదే అక్క, ఛార్జింగ్. ఛార్జింగ్ ఫుడ్ పెట్టాలా నీ ఫ్రెండ్కి? నాకు ఛార్జింగ్ లేకపోతే ఎలా చెప్పు? మరి నాకు ఫుడ్ వద్దా? ఏంటి ధన్యా నువ్వు? ఓకే ఓకే, నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వకరా. ఓకే డుంబు, నువ్వు ఎలా చెప్తే అలాగా. అక్క చెప్పు డుంబు. మా ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికన్నా అందరికన్నా బెస్ట్ అక్క. అవునా? అవునా ధన్యా, మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చెప్పమా. ఏంటి మా ఇద్దరు ఫ్రెండ్షిప్? చుట్టూ భలే భలే గుంది, భలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. మాకు లైక్ సూపర్ ఫ్రెండ్షిప్. ఎంత తిక్కు ఫ్రెండ్సో తెలుసా మేమిద్దరం? ఎంత అసలు నన్ను ఎక్కడ వదలడు ధన్యా, తినే కాదు అసలు. అక్కడున్న వాళ్ళు ఎవరు నన్ను వదిలిపెట్టరు. నేనంటే ఎంత ఇష్టమో పక్కనే పెట్టుకుని పడుకుంటారు, నాతోనే ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీకి కూడా తెలియకుండా నాతో ఉంటారు తెలుసా? నిజమా? నిజమా? లేదంట. లేదు లేదు, అబద్ధం చెప్తున్నారు. వీళ్ళందరూ నాతోనే ఉంటారు.
24/7 నేనే ఇష్టం. ఎవరు ఉండరంట ఫోన్? మరి అక్క లేదక్క, అబద్ధం చెప్తున్నారు, అందరూ ఉంటారు. అవునా? డుమ్మో నీకు ఫోన్ బెస్ట్ ఫ్రెండ్ ఎలాగైంది? అక్క ఫోన్లో గేమ్స్ ఆడుతాం అక్క. ఎలాగ ఆడుతాం అంటే ఎరగాడేస్తాం అక్క. ఫోన్లో రీల్స్ చూస్తాం అక్క. ఇంకా టైమే తెలియదు అక్క రీల్స్ చూస్తే. మీరందరూ ఫోన్లో గేమ్స్ ఆడి రీల్స్ చూస్తారా? మీరందరూ అలా చేస్తారా? ధన్య చూసావా, నిజం చెప్తున్నాడు చూసావా? డుమ్ము ఒక్కడే నిజం చెప్తున్నాడు, వాళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. మీరందరూ అబద్ధం చెప్పట్లేదు కదా, నేను మిమ్మల్ని అందరినీ నమ్మాను. వాళ్ళెవ్వరు అబద్ధాలు చెప్పారు. ఫోన్ డుంబు డుంబు డుంబు, నిన్ను ఎవరో పిలుస్తున్నారు డుంబు. అలాగే పిలుస్తూ ఉంటారు కదా ప్రతిసారి. డుంబు నువ్వు వెనకరా, నువ్వు ఎవరి వాయిస్ వెనకరా, నువ్వు నన్నే చూడు, నువ్వు నన్నే చూడు, నువ్వు నన్నే చూడు, నాతోనే ఉండు నువ్వు. ఓకే ఓకే, నీతోనే ఉంటా, నీతోనే ఉంటాం. డుంబు ఎవరో పిలుస్తున్నారు కదా ఫ్రెండ్స్. డుంబు వెనక, డుంబు డుంబు డుంబు, నేను ఎవరో పిలు. అబ్బా పిలపైన వచ్చేస్తాడు ప్రతిసారి. డుంబు ఏంటి అక్క? ఈయన అప్పుడప్పుడు ఫ్రెండ్ అక్క. డుంబు డుంబు బైబిల్ ని అప్పుడప్పుడు ఫ్రెండా? అంతే కదక్క. మరి బైబిల్ మీకు అప్పుడప్పుడు ఫ్రెండా? లేదు లేదు, అబద్ధం చెప్తున్నారు. వాళ్ళ బైబిల్ కన్నా ఎక్కువ నాతోనే ఉంటారు వాళ్ళందరూ. నేనే బెస్ట్ ఫ్రెండ్ని, నేనే థిక్ ఫ్రెండ్ని. డుంబు 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 బైబిల్ నేను పిలుస్తుంది డుంబు. అక్క పాటలు పాడటం, యాక్షన్ సాంగ్లు చేయడం ఏంటక్క నాకు అర్థం కాదు. ఇంకా క్లాస్లో బుక్లే చదవను నేను, బైబిల్ ఏం చదువుతానక్క? ప్రతిరోజు బైబిల్ చదవడానికి టైం తీసుకోవాలి డుంబు. మీరు కూడా అంతేనా? ప్రతిరోజు బైబిల్ చదువుతారు కదా మీరు. అందరూ బైబిల్ చదువుతారు డుంబు. తప్పుడు, అన్ని అబద్ధాలు. అందరు చదువుతారంట. నిజం చెప్పండి రా, ఎందుకు అబద్ధాలు ఆడటం? ఏంటి గోలేంటి ప్రతిసారి? ఏంటి వచ్చేస్తావు ప్రతి భయానికి? వద్దు వద్దు అంటున్నాను కదా. ఎన్ని రోజులైంది డుంబు నువ్వు నా దగ్గరికి వచ్చి నాకు తెలియదు చేసి నన్ను చదివి ఎన్ని రోజులు? అప్పుడు ఎప్పుడో క్రిస్మస్కి వచ్చానులే బైబిల్ పట్టుకొని. డుంబు నాలో బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు నాలో ఉన్నాయి డుంబు. నీకు జ్ఞానాన్ని ఇచ్చేది నేనే కదా డుంబు. మావాడు కూడా ఇస్తాడు కదా, నేను ఇస్తాను నీకు బోల్డ్ అంత జ్ఞానం. మావాడు కూడా ఇస్తాడు కదా డుంబు. నన్ను చదివితే నీకు దేవుడు సమస్తం సమకూరుస్తాడు డుంబు. నాలో నీకు విజయం ఉంది డుంబు, నాలో నీకు స్వస్థత ఉంది డుంబు. డుంబు నన్ను మర్చిపోకు డుంబు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా డుంబు. నా దగ్గరికి రా డుంబు, ప్లీజ్ డుంబు. ఏంటి డుంబు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు? దగ్గరికి వెళ్తున్నావేంటి డుంబు? నా దగ్గర ఉండవా నువ్వు డుంబు? నువ్వు నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళాలి డుంబు. నో నో డుంబు, నువ్వు నా దగ్గర ఉండుబు. నేను కూడా నీకు చాలా, ఇది కొత్త గేమ్ వచ్చింది ఐట్రా, చూడు చూడు కొత్త గేమ్ వచ్చింది డుంబు. డుంబు వెళ్ళకు డుంబు, డుంబు వెళ్ళకు, బైబిల్ దగ్గరికి వెళ్ళు డుంబు. ఏ బైబిల్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఫోన్ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు డుంబు? ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినా, నెట్ కనెక్షన్ లేకపోయినా, ఫోన్ పగిలిపోయినా, పాడైపోయినా హ్యాపీనెస్ ఉండదు డుంబు. నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్లో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు అన్నీ ఉన్నాయి డుంబు. నీ స్పిరిచువల్ లైఫ్ గ్రోత్కి అది బాగా వర్క్ అవుతుంది డుంబు. ఇంకా నీకోటి తెలుసా? ఇంకా నువ్వు బైబిల్ చదివితే ఏసీ దగ్గరికి వెళ్తే నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు నీకు ఎటర్నల్ జాయ్ ఉంటుంది డుంబు. జాయ్ ఎప్పటికీ ఉండద్దు, ఎప్పటికీ పోదు డుంబు. హ్యాపీనెస్ దీనిలోనే కొంతసేపే ఉంటుంది డుంబు, కానీ దానిలో ఎటర్నల్ లైఫ్ మొత్తము హ్యాపీనెస్ ఉంటుంది డుంబు. ఇంకా నీకోటి తెలుసా? ఫోన్ కనపట్టిన వాళ్ళు బైబిల్ చదివే కనిపెట్టారు, నీకు ఆ విషయం తెలుసా? అవునా? అవును డుంబు. ఛీ, అయితే ఇన్నాళ్ళు వీడు మోసం చేశాడు అన్నమాట నన్ను. డుంబు లేదు డుంబు. ఏ ఎలా దూరంగా వెళ్ళు డుంబు, నువ్వు నా మంచి ఫ్రెండ్ కదా డుంబు. నువ్వు ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి ఉంటే నేలకేసి కొట్టేస్తాను నిన్ను. దూరంగా వెళ్ళు డుంబు, దూరంగా వెళ్ళు డుంబు. నువ్వు వదిలేసినా ఆ ఫ్రెండ్స్ ఎవరు నన్ను వదిలిపెట్టే డుంబు. పా ఫోన్ వెళ్ళిపో, నన్ను వదలరు కదా. ఫోన్ అందరం వదిలేస్తాం కదా ఫోన్ ని ఈ VBS ఎండ్ కి. ఇంకా ఈ VBS అయ్యాక నిన్ను ఎవ్వరు ముట్టుకోరు ఫోన్.
లేదు, వీళ్ళందరూ అలాగే చెప్తారు, ఇంటికి వెళ్ళగానే నా దగ్గరికి వస్తారు వాళ్ళంతా. లేదు ఫోన్, ఈ వీబీఎస్ అయ్యాక అందరూ బైబిల్ ముట్టుకుంటారు ఫోన్, నిన్న అస్సలు ముట్టుకోరు చూడు. లేదు లేదు ఫ్రెండ్స్, మీరు అందరూ నాతోనే కదా ఉంటారు, మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా. నో, అయ్యో నన్ను ఎవరు తీసుకోరా ఇంకా. అందరం వెళ్ళిపోదామని వెళ్ళిపోమని చెప్తామా ఫోన్ కి? వెళ్ళిపో 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 డుంబో. ఇప్పుడు నీకు అర్థమైందా బైబిలే ఫోన్ కన్నా ఇంకా బెటర్ అని? అర్థమైంది అక్క. ఫ్రెండ్స్ మీకు కూడా అందరికి అర్థమైంది కదా, ఫోన్ మీ బెస్ట్ ఫ్రెండా, ఇప్పుడు బైబిల్ మీ బెస్ట్ ఫ్రెండా? డుంబో ఇప్పుడు ఫోన్ నీ బెస్ట్ ఫ్రెండా, బైబిల్ నీ బెస్ట్ ఫ్రెండా? బైబిల్ అక్క. బలే బలే గుంది, బలే గుంది కేరింగ్ ఫ్రెండ్షిప్, నాకు లైక్ వై లైక్ వై సూపర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఓకే ఫ్రెండ్స్.